సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 625 నామినేషన్లు ఆమోదించగా 100 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 525 మంది ప్రస్తుతం పోటీలో నిలిచారు. అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభకు 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభకు 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ స్థానాల వారీగా పరిశీలిస్తే పెద్దపల్లిలో 42, కరీంనగర్లో 28, నిజామాబాద్లో 29, జహీరాబాద్లో 19, మెదక్లో 44, కమల్కాజ్గిరిలో 22, హైదరాబాద్లో 30, చేవెళ్లలో 43, మహబూబ్ నగర్లో 31, నాగర్ కర్నూల్లో 19, నల్గొండలో 22, భువనగిరిలో 39, వరంగల్లో 42, మహబూబాబాద్లో 23, ఖమ్మంలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. For more videos like this, subscribe Big TV channel.